నా పేరు విజయ. నేను ఆంధ్ర నుంచి వచ్చాను. మేము అప్పుడు పెద్ద గణేశుడు అంటే ఎంతో గొప్పగా అనుకునేవాళ్ళం. అంటే పెద్ద గణేశుడిని పెడతారు హైదరాబాద్లో, ఎంత అందంగా ఉంటాడు, ఎన్ని జరుగుతాయి అని చెప్పి పేపర్ చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తర్వాత నేను 6 years అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద గణేశుడి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను. పెద్ద గణేశుడిని కడుతున్నారు. అప్పుడు కడుతున్నప్పుడు రోజు వచ్చి చూడటం ఎంత అదృష్టం నాకు. పెద్ద గణేశుడిని చూస్తున్నాను నేను రోజును, చాలా అందంగా ఉన్నాడు అని రోజు వచ్చి పెద్ద గణేశుడి దగ్గర రోజు చూసుకుని ఫోటోలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఈ పెద్ద గణేశుడి యొక్క గొప్పతనం ఏమిటంటే అప్పుడు లడ్డు కూడా పెట్టారు. 1000 kg లడ్డు ఎవరో ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళు ఆంధ్ర పిండి వంటల వాళ్ళు పంపించారు. అది క్రేన్లో తీసుకొచ్చి గణేశుడి చేతి మీద పెట్టి మళ్ళీ ఆ లడ్డూని ఎంతో అందంగా చక్కగా ఉంది లడ్డు. ఆ లడ్డు కూడా ఎంత ఆశ్చర్యపోయామంటే మేము క్రేన్తో ఎక్కించి ఎంతో బాగా చేశారు. అప్పుడు పెద్ద గణేశుడు రోజు వచ్చి ఓం గం గణపతి గణేశాయ నమః, ఓం గం గణపతియే నమః అనుకుంటూ రోజు అనుకోవటం వల్ల ఈ 9 రోజులు మనం గణేశుడిని మనం ఎంతో భక్తిగా పూజిస్తే మనం కాళహస్తి వెళ్ళినంత పుణ్యం మనకి. అంటే కాళహస్తిలోను రాహుకేతు పూజ చేసుకుంటాం కదా, ఆ రాహుకేతు పూజ చేసుకున్నంత ఫలితం మనకి దక్కుతుంది. అంటే మనకు సర్పదోషం అంతా పోతుంది. గణేశుడి దగ్గరికి రావటం వల్ల సర్పదోషాలు ఏమైనా ఉన్న వాళ్ళకి రాహుకేతు పూజ చేసుకున్నంత ఫలితం దక్కుతుంది. అంటే కాళహస్తిలో వెళ్ళి మనం రాహుకేతు పూజ చేసుకుంటే మనకు ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంది. ఈ గణేశుడిని ఓం గం గణపతియే నమః అంటూ మనం ఎంతో ప్రార్థించుకుంటూ ఉంటే నాకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రతి వినాయక చవితికి కూడా నాకు చాలా మంచి జరుగుతుంది. గణేశుడు చాలా సత్యం, చాలా మంచి, ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ గణేశుడు అంటే చాలా అభిమానం. హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా గణేశుడు అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం. కాబట్టి గణేశుడు అని అందరూ అభిమానంగా చూస్తారు, గణేశుడు అంటే చాలా ఇష్టపడతారు. ఇంకా ఈ పెద్ద గణేశుడిని ఈ 9 రోజులు ఎంత పాపం ఈ కమిటీ వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ పెద్ద గణేశుడిని వచ్చిన జనాలందరికీ చక్కగా దర్శనం చేయించి చక్కగా సెక్యూరిటీ ఇచ్చి హ్యాపీగా పంపిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఎప్పుడు కూడా ఎటువంటి ఆపద కూడా ఎవరికి రాలేదు. ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చేస్తారు. ఉత్సవం స్టార్టింగ్ మొదలు గణేశుడిని కట్టడం మొదలు చివరి వరకు కూడా వాళ్ళు ఎంతో శ్రద్ధగా అందరినీ భక్తుల్ని ప్రేమగా ఎంతో శ్రద్ధగా ఎంతో మంచిగా చూస్తారు. ఇది చాలా గొప్ప విషయం. గర్వంగా ఎవరు ఉండరు, మంచిగా ఉంటారు, చాలా బాగా చూస్తారు. ఇట్లా ఈ గణేశుడి దగ్గరికి 9 రోజులు రావటం అనేది చాలా గొప్ప విషయం, అద్భుతమైన విషయం. 9 రోజులు కూడా నేను గణేశుడిని దర్శించుకుంటాను. ఇంకా లాస్ట్లో గణేశుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళేప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుందండి. ఇంత పెద్ద గణేశుడిని తీసుకెళ్ళి అందులో కలిపేయటం ఎంతో బాధగా ఉంటుంది. అంత పెద్ద గణేశుడిని తీసుకెళ్తే ఇంకా 2-3 రోజులు 10 రోజుల వరకు నాకు ఎంతో బెంగగా ఉంటుంది. గణేశుడిని తీసుకెళ్ళిపోయాడే అని చెప్పేసి. అట్లా ఈ గణేశుడి నాకు చాలా ఎంతో, అంటే ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వింత కింద ఉంది. ఇంత గణేశుడిని మనం నిర్మించుకుని ఆ గణేశుడిని పూజించుకుని మళ్ళీ నిమజ్జనం చేయటం అనేది నాకు ఎంతో అద్భుతంగా ఉందండి. మీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు.